హెదర్ మన దేశం ఎన్నో రంగాల్లో టాప్లో ఉంది అండ్ దానికి కారణం ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఎన్నో విషయాల్లో వీఆర్ మేకింగ్ అవర్ కంట్రీ ప్రౌడ్. అలాంటి ఎన్నో విషయాల్లో మనల్ని జీవితాంతం తలెత్తుకునేలా చేస్తున్న ఫీల్డ్ మిలిటరీ. మన ఇండియన్ ఆర్మీ వరల్డ్స్ మిలిటరీ ర్యాంకింగ్స్లో 4th place ఉంది. 1st, 2nd, and 3rd యుఎస్ఏ, రష్యా అండ్ చైనా ఉన్నాయి. మన మిలిటరీ ఇంకా వరల్డ్స్ టాప్ యుఎస్ మిలిటరీ ఫోర్స్తో కంపేర్ చేసి మన మిలిటరీకి వాళ్ళ మిలిటరీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఈరోజు చూద్దాం. ఈ రెండు దేశాల మధ్య మిలిటరీ కంపారిజన్ చేసే ముందు మన మిలిటరీస్ని కమాండ్ చేసేది ఎవరో తెలుసుకుందాం. మన ఇండియన్ మిలిటరీని మన భారతదేశం యొక్క ప్రెసిడెంట్ కమాండ్లో ఉంటుంది. అంటే మన ప్రెసిడెంట్ ఎంత చెప్తే అంత. సేమ్ యుఎస్ మిలిటరీకి కూడా ఇంతే, ప్రెసిడెంట్ ఎంత చెప్తే అంత. మన ఇండియాలో 4 types ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్. యునైటెడ్ స్టేట్స్లో 5 types ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. యుఎస్ ఆర్మీ, యుఎస్ నేవీ, యుఎస్ ఎయిర్ ఫోర్స్, యుఎస్ కోస్ట్ గార్డ్, యుఎస్ మరీన్ కార్ప్స్. ఇంకా వెపన్స్ అండ్ డిఫెన్స్ విషయానికి వస్తే మన దేశంలో 128 crores పాపులేషన్ ఉండగా అందులో 42 lakhs పాపులేషన్ ఆర్మీలో ఉన్నారు. అందులో యాక్టివ్ పర్సనల్గా 13 lakhs పాపులేషన్ అండ్ రిజర్వ్ పర్సనల్గా 28 lakhs పాపులేషన్ మన ఆర్మీలో సర్వ్ చేస్తున్నారు. యాక్టివ్ పర్సనల్ అంటే ఆర్మీలో ప్రతి ఒక్క రోజు సర్వ్ చేస్తుంటారు. అంటే ఆర్మీలో జరిగే ప్రతి ఒక్క మిషన్ లేదా సెక్యూరిటీ విషయంలో కానీ పాల్గొంటుంటారు. రిజర్వ్ పర్సనల్ అంటే మన దేశం ఏమైనా యుద్ధంలో పాల్గొన్నా లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వచ్చి పాల్గొంటారు. ఇప్పుడు యుఎస్ విషయానికి వస్తే మొత్తం 32 crores పాపులేషన్, అందులో 20 lakhs మంది ఆర్మీలో ఉన్నారు అండ్ 12 lakhs మంది యాక్టివ్ పర్సనల్గా ఉన్నారు అండ్ 8 లక్షల మంది రిజర్వ్ పర్సనల్గా ఉన్నారు. మన దేశంలో 2185 మన ఓన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మన దేశంలో 4426 కాంబాట్ ట్యాంక్స్ ఉన్నాయి. 3147 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ ఉన్నాయి. 190 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీస్, 4158 టవర్డ్ ఆర్టిలరీస్, 266 రాకెట్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. మన దేశానికి డిఫెండ్ చేసుకోవడానికి మన దగ్గర మంచి వెపనరీ ఉంది, కానీ యుఎస్కి ఇంకా ఎక్కువే ఉంది. యుఎస్లో 13,362 వాళ్ళ సొంత ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 5,884 కాంబాట్ ట్యాంక్స్ ఉన్నాయి. 38,822 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ ఉన్నాయి. 950 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 795 టవర్డ్ ఆర్టిలరీ, 1,197 రాకెట్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. బడ్జెట్ విషయానికి వస్తే మన ఇండియా మన ఆర్మీ మీద దగ్గరగా 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. యుఎస్ వాళ్ళు వాళ్ళ ఆర్మీ మీద $647 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మన బడ్జెట్ కంటే నియర్లీ 14 times ఎక్కువ. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే 2030 కల్లా మన ఇండియన్ ఆర్మీ వరల్డ్స్ మోస్ట్ ఎలీట్ ఫోర్స్గా టాప్లో ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే మన ఇండియాలో 590 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి, 804 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, 708 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, 251 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్, 720 టోటల్ హెలికాప్టర్ స్ట్రెంగ్త్, అందులో 15 అటాక్ హెలికాప్టర్స్ ఉన్నాయి. యుఎస్లో 1962 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, 2830 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్, 5248 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, 2856 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్, 5758 హెలికాప్టర్ ఎయిర్ క్రాఫ్ట్, అందులో 973 అటాక్ హెలికాప్టర్స్ ఉన్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో బోయింగ్ C-17, గ్లోబ్ మాస్టర్ 3, హ్యాల్ తేజస్, సెపికాట్ జాగ్వా, ఇలాంటి ఇంకెన్నో టాప్ ఎయిర్ క్రాఫ్ట్స్ మన ఇండియాలో ఉన్నాయి. F-16, F-15 ఈగిల్, F-22 ర్యాప్టర్, ఇలాంటివి ఇంకెన్నో యుఎస్లో టాప్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. నేవీ విషయానికి వస్తే మన వరల్డ్లో మన ఇండియన్ నేవీ వన్ ఆఫ్ ది బెస్ట్ నేవీ. మన ఇండియాలో ఆన్ వాటర్ 1 aircraft carrier, 14 frigates, 11 destroyers, 22 corvettes, 16 submarines, 4 mine warfare vessels, 139 పెట్రోల్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. యుఎస్ఏలో ఆన్ వాటర్ 20 aircraft carriers, 10 frigates, 65 destroyers, 0 corvettes, 66 submarines, 11 mine warfare vessels, 13 patrol crafts ఉన్నాయి. మన ఆర్మీ బడ్జెట్ లేదా రిసోర్సెస్ ఆర్ వెపనరీతో కన్సిడర్ చేసుకుంటే మనం యుఎస్ కంటే చాలా వెనక్కి పడిపోయి ఉన్నాం. వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. కానీ లాస్ట్ డికేడ్ నుంచి కంపేర్ చేసుకుంటే మన ఆర్మీ డెవలప్ అయినట్టు ఏ ఒక్క దేశం యొక్క ఆర్మీ డెవలప్ అవ్వలేదు. మన ఇండియా కంపారిటివ్లీ బడ్జెట్ విషయంలో కానీ, వెపనరీ విషయంలో కానీ, డిఫెన్స్ విషయంలో కానీ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే
చాలా అడ్వాన్స్ అవుతున్నాం. మీకు తెలుసా, ఒకప్పుడు 1000 మందిలో ఒకరు మాత్రమే ఆర్మీలో జాయిన్ అయ్యేవారు, ఇప్పుడు 1000లో 3 జాయిన్ అవుతున్నారు. చెప్పడానికి చిన్న నెంబరే అయినా మన పాపులేషన్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 3% ఆఫ్ ది పాపులేషన్ ఆర్మీలో ఉన్నారు. వరల్డ్స్ సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీలో 3% పాపులేషన్ అంటే చాలా పెద్ద నెంబర్. సో ఇప్పుడు యూఎస్ఏతో పెద్దగా పోటీ పడలేకపోయినా ఫ్యూచర్లో మన ఆర్మీ డెవలప్మెంట్ రేట్ని చూస్తుంటే వరల్డ్లోనే అతిపెద్ద ఆర్మీడ్ ఫోర్స్గా అవుతుంది. వీ హ్యావ్ టు బి ప్రౌడ్ అబౌట్ ఇట్, తల ఎత్తుకుని తిరగాలి. ఇలాంటి వీడియో ప్రతి ఒక్కరు చూడాలి, తెలుసుకోవాలి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా కంపారిజన్స్ చేయబోతున్నాను, అవి మిస్ అవద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఏవిఎస్ టేకింగ్ యువర్ లీవ్. జై హింద్.